నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. కాంట్రవర్సీలతోనే పబ్లిసిటీ చేసుకోవడంలో ఎక్స్పర్ట్ అయిన వర్మ తన ఫోకస్ అంతా లక్ష్మీ ఎన్టీఆర్ ప్రచారం మీదే పెడుతున్నాడు. ఇప్పటికే ట్రైలర్ మిలియన్ల వ్యూస్తో మూతెక్కిపోతుండగా విడుదల తేదీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ జీవితంలో రెండో పెళ్లి తర్వాత జరిగిన ఘటనలు తీసుకున్న వర్మ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన విషయం ప్రమోషనల్ మెటీరియల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. రిలీజ్ గురించి అనుమానాలు నెలకొని ఉన్నప్పటికీ వర్మ తన పని తాను చేసుకుపోతూనే ఉన్నాడు. కొన్ని పాత్రలను ట్రైలర్లో చూపించినప్పటికీ ఇంకొన్ని గుట్టుగా దాచాడు. అందులో ఒకటి పరిటాల రవీంద్ర. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ కానీ విజువల్ కానీ వర్మ చూపించలేదు. కానీ ఇక్కడ మీరు చూస్తున్న పిక్ ఆ నటుడిదే. ఎన్టీఆర్కు అత్యంత నమ్మకస్తుడైన, సన్నిహితుడుగా చెప్పుకునే పరిటాల పాత్రను పోషిస్తున్న నటుడు పేరు వీరేంద్ర నాయుడు. ఇతను అప్కమింగ్ ఆర్టిస్ట్. పరిటాల రవి మీద చెప్పుకోదగ్గ సన్నివేశాలే ఇందులో ఉన్నాయట. గతంలో పరిటాల కథని వివేక్ ఒబెరాయ్తో రక్త చరిత్రగా తీసి మెప్పించాడు వర్మ. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిన్న బడ్జెట్లో ప్లాన్ చేసిన మూవీ కావడంతో ఆర్టిస్టులను కూడా దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే లక్ష్మీ పార్వతితో పెళ్ళయ్యాక ఎన్టీఆర్తో పరిటాల రవి సంబంధాలు ఎలా ఉండేవి అనేది కూడా చూపించబోతున్నారన్నమాట. ఇక ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.